నేను నా నమాజ్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. వాలైకుమ్ అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతు. మొన్న నా మరి ఒక ప్రశ్న, ఇస్తింజా మర్యాదలు ఏమిటి? మొన్న ఇస్తింజా మరియు ఇస్తిజ్మార్ యొక్క మర్యాదలు ఏమిటి? ఇంతకు పూర్వమే మనం ఇస్తింజా అంటే నీటితో మలమూత్రాల నుండి శుద్ధి పొందడం అని తెలుసుకున్నాం. ఇస్తిజ్మార్ అంటే నీరు లేని పక్షంలో మట్టి పెడ్డలు కానీ రాతితో కానీ రాళ్లతో కానీ శుద్ధి పొందడంని తెలుసుకున్నాం. ఇక మర్యాదల విషయాన్ని తీసుకుంటే, మనం మలమూత్ర విసర్జన చెయ్యాలి అంటే ఖచ్చితంగా చాటు ఏర్పరచుకోవాలి. చాటు లేకుండా ఎక్కడ పడితే అక్కడ నిలబడి మూత్ర విసర్జన చేయడం అంటే పశు లక్షణం, అది మనిషి లక్షణం కాదు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వతహాగా ఎడారి ప్రాంతంలో ఆయన మూత్రమల విసర్జన చేయాల్సి వచ్చిన ఇసుకను ఒక దిబ్బలా తయారు చేసి దాని వెనకాల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాలకృత్యాలు తీర్చుకునేవారు. కాబట్టి తెర అనేది చాలా అవసరం. ఇది మొదటి మర్యాద. రెండవ మర్యాద ఏమిటంటే, మలమూత్ర విసర్జన అనేది మనిషి బహిర్భూమికి వెళ్ళి మాత్రమే చెయ్యాలి. మనుషులు నడిచే రహదారి ఇరువైపులా మలమూత్ర విసర్జన అనేది చేయకూడదు. ప్రజలు ప్రోగయ్యే ప్రదేశాలు ఉంటాయి, బస్ స్టాండ్ కావచ్చు లేదంటే ఇతరత్ర యొక్క ప్రదేశాలు కావచ్చు, అలాంటి యొక్క ప్రదేశాల్లో అతను మూత్ర విసర్జన చేయకూడదు. తద్వారా అక్కడ అశుద్ధత ఏర్పడమే కాకుండా అనేక రోగాలకు అది కారణమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఒక విధంటి కంపు అక్కడ ఏర్పడి ప్రజలు బాగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనుక మనిషి ఆ మర్యాద పాటించాలి. అలాగే పెద్దలు దీన్ని పాటించినప్పటికీ పిల్లల విషయంలో మాత్రం పొరపాటు చేస్తూ మనం గమనిస్తాం. కనుక చాలామంది అంటే పిల్లల విషయంలో వారు రోడ్డు పక్కనే లేదంటే ఇంటి ముందర ఈ విధంగా అనేది ఇలాంటి యొక్క చేష్టలకు పాల్పడుతూ ఉంటారు. కనుక వారు సైతం పిల్లల్ని చిన్నప్పటి నుంచే మనం బుద్ధి అనేది నేర్పించాలి. కనుక వారికి మర్యాద నేర్పించాలి. కనుక చిన్నప్పటి నుంచి వారికి అలవాటు చేయాలి. అలాంటి ఒక ప్రదేశాల్లో కూర్చోకుండా మనం అనేది తగు జాగ్రత్తలు పాటించాలి. మూడవ మర్యాదను తీసుకున్నట్లయితే, నిల్వ ఉన్న నీరులో మనిషి మూత్ర విసర్జన చేయకూడదు. కనుక మూత్ర మల విసర్జన రెండు. కనుక మనం పల్లెటూళ్ళలో గమనించినట్లయితే, నేటికి పల్లెటూళ్ళలో ఇక పద్ధతి ఉంది. అందరూ ఉదయమైనాక ఒక చెంబు పట్టుకొని ఒక వెళ్ళే ఒక ఇది ఒక రకమైతే కుంట లేదంటే చెరువులో నీళ్లు ఉన్నాయంటే దాదాపు ఎవరు అలా తీసుకెళ్లారు. వెళ్ళి అక్కడే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత వారు అక్కడే ఆ కుంట లేదంటే ఆ చెరువులోనే కడుక్కోవడం అనేది జరుగుతుంది. ఇది ఎంతమాత్రం అనేది సమంజసమైన ఒక విషయం కాదు. ఇస్లాం దీన్ని ఖండిస్తుంది. ఎందుకంటే ఆ నీళ్లు మనం తాగకపోవచ్చు, పశువులు తాగుతాయి. కనుక దానివల్ల అనేది వాటికి అనేది హాని కలిగే అవకాశం ఉంది. కనుక మనం ఈ విషయంలో జాగ్రత్త అనేది పాటించాలి. నాలుగో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, మల విసర్జన చేసే సమయంలో మాట్లాడకూడదు. కనుక మనం ఇది కూడా గమనిస్తాం, చాలా మూత్ర విసర్జన చేసే వెళ్ళిన వ్యక్తులు కానీ మల విసర్జన కోసం బహిర్భూమికి వెళ్ళే వ్యక్తులు కానీ అక్కడక్కడే కూర్చునే వాళ్ళు అక్కడే మధ్యస్థాలు పెట్టి మాట్లాడుకున్నది మనం గమనిస్తూ ఉంటాం. ఇది చాలా యొక్క అసహ్యకరమైన అసభ్యకరమైన యొక్క చేష్ట. అలాగే ఒకరు మూత్ర విసర్జన చేస్తుంటే సలాం కూడా మనం చేయకూడదు. ప్రవక్త సలహా ఒకనొక సందర్భం అలా మూత్ర విసర్జన చేస్తున్న సమయంలో అక్కడి నుంచి వెళ్ళిన ఒక వ్యక్తి సలాం చేసి ప్రవక్త సలహా వారు జవాబు ఇవ్వలేదు. కనుక ఇది మనం గమనించాలి. వీటితో పాటు మరికొన్ని యొక్క చెడు అలవాట్లు కూడా ఉన్నాయి. అదేమిటంటే, మనిషి మూత్ర విసర్జన చేసేటప్పుడు ఆకాశానికేసి చూడడం కానీ తన మర్మాంగానికేసి చూడడం కానీ అతను చేయకూడదు. తన మర్మాంగానికి అతను చూసుకోకూడదని ఇక్కడ వచ్చినప్పుడు మనం మామూలుగా సాధారణంగా గమనించాల్సిన ఒక విషయాలు ఏమిటంటే, అలా దగ్గర దగ్గర కూర్చొని బీడీలు అంటించుకుంటూ మాట్లాడుకుంటూ అనేది కాలకృత్యాలు తీర్చుకునే ఒక సోదరులు చాలామంది మనకు పల్లె ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు లేకపోయినా పల్లె ప్రాంతాలు కనబడతారు. కనుక అల్హమ్దులిల్లా ముఖ్యంగా ఇస్లాం యొక్క ఈ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో మనల్ని గొప్ప యొక్క సభ్యత సంస్కారం కలిగిన వ్యక్తిగా ఇవి తీర్చిదిద్దా అనడంలో ఎటువంటి సందేహం, గొప్ప నాగరికులు మనం అవుతాము, గొప్ప పౌరులు మనం అవుతాం. కనుక ఈ మర్యాదని మనం పాటించినట్లయితే మనమంటే ఎవరికైనా సరే ఒక మర్యాద, ఒక గౌరవం అనేది ఉంటుంది. వీటితో పాటు అంతిమంగా ఒక మాట చెప్తున్నాను, అదేమిటంటే చాలామంది మాకు పల్లె ప్రాంతాలు మనం గమనించినట్లయితే వారు ఇలా దారి ఇరువైపులా కూర్చొని ఉంటారు. అటుగా స్త్రీలు వెళ్లాల్సి వచ్చినా, పురుషులు వెళ్లాల్సి వచ్చినా, ఎవరు వచ్చినా అందరికీ ఎదురైన సమస్య ఇది. వారు కాస్త అటుగా తిరిగేస్తారు,
తిప్పి తిప్పేశారే తప్ప అసలు అక్కడి నుంచి లేవాలనక బుద్ధి కూడా వారికి ఉండదు. ఇక పల్లె పట్టణాలు పెద్ద పెద్ద పట్టణాలు తీసుకుంటే రైల్వే ట్రాక్ల మీద ఇలాంటి దృశ్యాలు మనకు కనబడతాయి. ఇవన్నీ ఇస్లాం యొక్క శిక్షణకు, ఇస్లాం ఆదేశానికి, సంస్కృతి సాంప్రదాయానికి పూర్తి విరుద్ధమైనవి. కాబట్టి మనం మలమూత్రాలు తీర్చుకునే సమయంలో ఈ మర్యాదల్ని పాటిస్తూ అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క ప్రసన్నతను పొందే ప్రయత్నం చేయాలి. చివరిగా నీడనిచ్చే చెట్టు కింద కూడా మలమూత్ర విసర్జనను చేయకూడదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారను శపించబడే ప్రదేశాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వీటి గురించి చెప్పారు. కనుక అక్కడ పశువులు రావచ్చు నీడ పొందడానికి, మనుషులు రావచ్చు, అలాంటి అశుద్ధి చూసిన తర్వాత వారు ఆడిపోసుకుని వెళ్ళొచ్చు, ఏదైనా తిట్టచ్చు, క్షపించవచ్చు, ఏదైనా జరగచ్చు. కనుక మన అలాంటి యొక్క ప్రమాదకర ప్రదేశాల నుండి దూరంగా ఉండాలి. వీటితో పాటు ఇస్తింజా మరియు ఇస్తింజామార్కి సంబంధించిన యొక్క మర్యాదలు ఒకటి ఏమిటంటే, రంధ్రాల్లో మనం మూత్ర విసర్జన చేయకూడదు. ఎందుకంటే రంధ్రాల్లో ఒకవేళ చిన్న ప్రాణి ఉందనుకో దానికి హాని, ఒకవేళ పెద్ద ప్రాణి ఉందనుకో అది మనల్ని హాని పెట్టి తలపెట్టే అవకాశం ఉంటుంది. ముస్లిం ఎవరంటే లా దరర విలా దిరార్, తను కూడా నష్టానికి గురికాడు, ఇంకెవ్వరికి నష్టానికి గురి చెయ్యడు, అలాంటి వాడే ముస్లిం. అలాగే మలమూత్ర విసర్జనల యొక్క మర్యాదలు ఒకటి ఏమిటంటే, మనం ఎముకతో మూత్రమల విసర్జనను శుద్ధి పొందకూడదు, దాని మీద మూత్రం పోయకూడదు. అలాగే పేడ మీద కూడా, పేడ మీద కానీ, ఎముక మీద కానీ, మూత్ర విసర్జన కానీ, మల విసర్జన కానీ చెయ్యకూడదు. కనుక అనేక ఉల్లేఖనాల ద్వారా అవి జిన్నులకు సంబంధించిన పశువుల ఆహారంగా, జిన్నుల ఆహారంగా అవి ఉంటాయి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మన ఆహారం మీద ఎవరైనా అలా చేసి మనకు ఎంత కోపం వస్తుంది, అలాంటిది మనం అలా చేసినప్పుడు వాటికి అంతే కోపం వచ్చి అవి మనకు కీడు తలపెట్టే అవకాశం ఉంది. కనుక ఈ మర్యాదలు మనం పాటించినట్లయితే ఇన్షా అల్లాహ్, ఇన్షా అల్లాహ్. అలాగే బహిర్భూమికి మనం వెళ్ళేటప్పుడు ఇది కూడా మనం గమనించాల్సిన విషయం, దాదాపు పల్లె ప్రాంతాల్లో రాత్రి సమయంలో వెళ్ళడం అనేది ముఖ్యంగా స్త్రీలలో ఆనవాయితీగా ఉంటుంది. కనుక అలాంటి యొక్క సందర్భాల్లో స్త్రీ రాత్రి సమయంలో ముఖ్యంగా ప్రవక్త మొసలిస్తున్న చెప్పిన ఒక మాట ఏంటంటే, పల్లె జనాలకు ముఖ్యంగా చెప్తున్న మాట అది ఏంటంటే, వారు ఎలాంటి కప్పు లేకుండా పడుకుంటారు, అలాగే రాత్రి సమయాలు వెళ్తారు. కనుక జిన్నులు అనేవి రాత్రి సమయాలను ఎక్కువగా అవి తిరుగుతుంటాయి. కనుక వాటి అవి వారికి కీడు తలపెట్టే ఒక అవకాశాలు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు బహిర్భూమి లాంటిది ఏర్పరచుకొని, మరుగుదొడ్డి లాంటిది ఏర్పరచుకొని కాలకృత్యాలు తీర్చుకునే ప్రయత్నం మనం చేయాలి. అలాంటి యొక్క ప్రయత్నమే కాకుండా యువత కూడా దానికోసం సంసిద్ధం అవ్వాలని నేను విన్నవించుకుంటున్నాను. అలాగే మొన్న తయమ్మం గురించి తెలుపండి. తయమ్మం గురించి తెలుపమని సోదరులు అడుగుతున్నారు. కనుక తయమ్మం అనేది ఏదైతే ఉందో అది నీరు లేని యొక్క పక్షంలో చేయబడే యొక్క విధానం. నీరు లేని పక్షంలో తయమ్మం అనేది చేస్తారు. కనుక ఫలం తజిదుమాన్ లం తజిదుమాన్ ఫతయమ్మము సయీదన్ తయ్యిబా అని అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్నారు. ఒకవేళ మీకు నీరు లభ్యం కాని పక్షంలో పరిశుద్ధమైన ఆ యొక్క మట్టితోటి మీరు తయమ్మం చేసుకోవచ్చని అల్లాహ్ సుబ్హానహు వతాలా. కనుక తయమ్మం ఆదేశం అనేది ఇస్లాం ధర్మం విశ్వజనీనమైన ధర్మం, విశ్వవ్యాప్తమైన ధర్మం అన్న దానికి ప్రబల యొక్క నిదర్శనం అన్నమాట. అది ఏ ప్రాంతంలో ఎలాంటి కరువు ప్రదేశంలో మనిషి ఉన్నా ఇస్లాం ఆదేశాల్ని పాటించడంలో, అమలు పరచడంలో ఆటంకం, నీరు లేకపోవడం అనేది ఉండదు. ఎందుకంటే దానికి బదులుగా తయమ్మం ఆదేశం అనేది ఉంది కదా. ఇక తయమ్మం అనేక విధానాన్ని మనం తీసుకున్నట్లయితే, తయమ్మం విధానం పరిశుద్ధమైన నేల మీద మనం తయమ్మం సంకల్పంతో ఇలా చేతులు రెండు చేతిని ఇలా కొట్టి దాన్ని దుమ్మును దులిపేసి ఊది తర్వాత అరచేతుల్ని రాసుకొని అలానే ముఖాన్ని రాసుకోవడం, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన యొక్క తయమ్మం విధానం. మనం మట్టి మీద కొట్టాము, కొట్టిన పరిశుద్ధమైన మట్టి మీద, తర్వాత దుమ్ముని దులిపేశాము, దులిపిన తర్వాత అరచేతుల్ని మనం స్పృశించాం, ఆ తర్వాత అదే అరచేతుల్ని మనం ముఖానికి రాసుకున్నాం. ఇది తయమ్మం పద్ధతి. తయమ్మం అనేది వుజూకి బదులు కూడా సరిపోతుంది, తయమ్మం అనేది స్నానానికి బదులు కూడా సరిపోతుంది. అయితే అశుద్ధత ఉన్న బట్టల్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది, ఉంగరం ఉంటే ఆ ఉంగరాన్ని మనం తీసేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వుజూ చేసేటప్పుడు ఉంగరాన్ని ఇటు అటు మనం ఇది చేసామంటే అది ఇదే తడిసే ఒక అవకాశం ఉంది, తయమ్మంలో అది ఉండదు. కనుక తయమ్మం సమయంలో మాత్రం ఉంగరాన్ని మనం తీసేయాలి. ఇక ప్రవక్త సలహా వారి కాలానికి సంబంధించిన ఒక సంఘటన మనం తీసుకుని తయమ్మం ఎంత సౌకర్యార్థం అనేది మనకు కలుగజేయబడింది అనే విషయం అర్థమవుతుంది. ఏమిటంటే ఒక ప్రయాణంలో నా సహాబాల్లో ఒక సహాబీకి తలకు గాయమైంది, అదే ప్రయాణంలో ఆయనకు స్వప్నస్ఖలనం అయింది. ఆ కారణంగా ఇంకా ఫజర్నమా చేయాలి, కనుక వెళ్ళి ఏదైనా మార్గం ఉందా, నాకు తలకు గాయం ఉంది, అది కాస్త పుండు కట్టుకుపోయింది అంటే అక్కడ ఉన్న సహాబా ఏమన్నా అంటే, లేదు వేరే మార్గం లేదు, నువ్వు స్నానం చేయాల్సిందే అన్నారు. భయంకరమైన చలిలో ఆయన స్నానం చేయగా ఆ యొక్క
కుండు అనేది ప్రమాదకరంగా మారి అక్కడే ఆయన మరణించడం జరిగింది. అలా సహాబా వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఈ సంఘటన చెప్పినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అగ్రహోదగ్గురులు అవ్వడమే కాకుండా ఆయన చెప్పిన మాట, వారు అతన్ని హత్య చేశారు, అల్లాహ్ వారిని హత్య చేయుగా కానీ అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లం కోపగించుకోవడమే కాకుండా, అయ్యా మీకు తెలియకపోతే మీరు తెలుసుకోవాల్సింది కదా, ఇలా తెలియకుండా అనేది ఇక తీర్మానాలు చేసి ఒక ప్రాణాన్ని మీరు బలిగొన్నారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ఆ సందర్భంగా తైమీ విధానాన్ని ప్రవక్త సల్లల్లాహు వారు అక్కడ ఉపదేశించారు. అదేవిధంగా ఒక సహాబి ఒక ప్రయాణంలో ఉన్నప్పుడు వుజూకి బదులు తైమం ఆయనకు తెలిసి ఉండేది, స్నానానికి బదులు తైమం తెలిసి ఉండేది కాదు కనుక ఆయన సొంతంగా ఊహించాడు, నాకు స్వప్నస్ఖలనం అయింది కనుక, లైంగిక శుద్ధత ఏర్పడింది కనుక వుజూకి బదులు ఇంత చేయాలి అంటే స్నానానికి బదులు ఇంకాస్త ఎక్కువ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఏం చేశాడంటే బట్టలు తీసి ఆ ఇసుకలో బాగా పొరలాడి నమాజ్ చేసి వచ్చేసారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెబితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మందస్మితం చేయడం కాకుండా, అంతలా నువ్వు బాగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఏ వుజూ కోసం ఏ తైమం అయితే నువ్వు చేస్తున్నావో అదే తైమంని నువ్వు స్నానానికి బదులు కూడా చేసుకోవచ్చని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, తైమం అనేది అనివార్య పరిస్థితుల్లోనే మనం చేయాల్సి ఉంటుంది. నీరు లేదు అలాంటి పక్షంలో, ఆరోగ్యం బాగలేదు అలాంటి పక్షంలో, నమాజ్ సమయం ఏమైపోతుంది, నీళ్లు లభించడం అలాంటి సమయంలో, నీరు ఉంది కానీ అక్కడ ఏదైనా ప్రమాదకర జంతువు ఉంది, క్రూర ముగం ఉంది అలాంటి సమయంలో, నీరు ఉంది కానీ ఏదైనా ముప్పు ఉంది అలాంటి సమయంలో, నీరు ఉంది అయితే దాన్ని పొందడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది అలాంటి సమయంలో, కనుక ఇలాంటి కారణాల వల్ల తైమం అనేది మనం చేసుకోవచ్చు. అల్లాహ్ సుబ్హానాహు వతాలా మనకు ప్రసాదించిన ఇక ఈ విధానాన్ని మనం అవలంబించి చక్కగా మనం నమాజుని వేళకు విధిగా చేసుకుందాం.